फ्रेंड्स वीडियो चाले चला प्रत्येक वीडियो उ देवड़ की संबंधी क्लिप्स चूसा अब निजाने देवड़ना फ्रेंड्स वीडियो ने स्किप लास्ट वरकु चूँगी लेदे चला मिस्तार मरके आलस्यम पदं आश्चर्यपरचे प्रपंच फ्रेंड्स वीडियो और मंदर में रिकॉर्ड वीडियो साईबाबा की पालाभिषेक जो का सपड़ी इकड़ जो चमत्कार चूसी मीरू आश्चर्य पोतार चूँ वीडियो ने కొంతమంది దీన్ని సాయిబాబా చమత్కారం అంటున్నారు కానీ మరి కొంతమంది ఆ విగ్రహం తయారీ విధానం వల్ల అలా జరుగుతుంది అంటున్నారు మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకలేశ్వర ధామ్లో రికార్డ్ అయ్యింది ఈ వీడియో 2021 కి సంబంధించినది ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడవచ్చు గుడిలో హనుమంతుడి కళ్ళు కదుపుతున్నాడు ఈ వీడియో ఇంటర్నెట్ లో చాలా ఫాస్ట్ గా వైరల్ అయ్యింది ఈ వీడియోని చూసి ఎందరో ఆశ్చర్యపోయారు మీరు కూడా చూడండి ఈ వీడియోని ఈ వీడియోని చూసాక మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో కొంతమంది భక్తులు కలిసి భగవంతుడైన శ్రీకృష్ణుని నిమర్జనం చేయడానికి వచ్చారు కానీ నిమర్జనం చేసేటప్పుడు ఏమైందో చూస్తే మీరు కూడా శ్రీకృష్ణుడికి భక్తులైపోతారు చూడండి ఈ చిన్న క్లిప్ ని మీరు గమనించారా నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా విగ్రహం నీటిపై ప్రయాణిస్తుంది కొందరు ఏమంటున్నారంటే దేవుడు భక్తులని వదిలి వెళ్ళాలి అని అనుకోవట్లేదని అందుకే భక్తుల దగ్గరికే తిరిగి వస్తున్నాడని అంటున్నారు ఈ వీడియో చూసాక మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో హనుమంతుడి మందిరంలో రికార్డ్ అయ్యింది అంతే కాదు ఇదంతా హనుమాన్ జయంతి రోజు జరిగింది మీరు క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ ఉన్న కోతులన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చి అక్కడ ఉన్న గంటని గట్టిగా కొడుతున్నాయి కోతులు ఇలా చేయడాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా మొబైల్ ఫోన్ లో వీడియోని తీశారు చూడండి ఈ వీడియోని ఈ కోతులు దేవుడి కోసం ఇలా చేస్తున్నాయని కొందరు అంటున్నారు మరి కొందరు కోతులు ఆడుకుంటున్నాయని అంటున్నారు ఫ్రెండ్స్ మీరు హనుమాన్ భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో రికార్డ్ అయ్యింది వినాయకుడిని నిమర్జనానికి తీసుకువెళ్ళే ముందు వినాయకుడు సడన్ గా కింద పడిపోయాడు ఆ దేవుడి దయ వల్ల ఎంత ప్రమాదం జరిగినా కూడా ఎవర్కి ఏం కాలేదు ఈ వీడియో హనుమంతుడి మందిరంలో రికార్డ్ అయ్యింది ఈ వీడియో చూసాక ఆ హనుమంతుడు ఇంకా మన మధ్యే ఉన్నాడని అనిపిస్తుంది ఎందుకంటే హనుమంతుడికి హారతి ఇస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి పూజారి హారతి ఇస్తున్నప్పుడు హనుమంతుడి దగ్గర ఉన్న గద సడన్ గా కదులుతుంది దీన్ని అప్పుడు ఎవరు నోటీస్ చేయలేదు కానీ ఈ వీడియో చూసాక అందరూ ఆశ్చర్యపోయారు
ఈ వీడియో సాయిబాబా మందిరంలో రికార్డ్ అయ్యింది. ఈ సంఘటన February 27, 2017న జరిగింది. ఈ వీడియోలో మీరు చూడవచ్చు సాయిబాబా గుడిలో ఒక కాంతి కనిపిస్తుంది. కానీ ఆ కాంతిని అప్పుడు ఎవరూ చూడలేదు. కానీ ఈ కాంతి అక్కడ CCTV కెమెరాలో రికార్డ్ అయ్యింది. చూడండి వీడియోని. ఫ్రెండ్స్ ఆ కాంతి సాయిబాబానా లేదా ఇంకేమైనానా అని కామెంట్ చేసి చెప్పండి. 3 ఏళ్ల క్రితం రికార్డ్ అయిన వీడియో ఇది. అయోధ్యలో ఉన్న రాముడి మందిరంలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఒక కోతి ధ్వజస్తంభం ఎక్కి ఆ స్తంభాన్ని ఊపుతుంది. ఇలా ఒక్కసారి కాదు, ఈ కోతి ప్రతిరోజు ఇలానే చేస్తుందంట. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అయోధ్యకి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియో September 2022న రికార్డ్ అయ్యింది. ఇక్కడ మీరు చూడవచ్చు అక్కడ ఉన్న చిన్న ప్లేట్లో చిన్న శివలింగం ఉంది. తర్వాత అక్కడ ఏం జరిగిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వీడియోని జాగ్రత్తగా చూడండి. వీడియోలో ప్లేట్లో ఉన్న శివలింగం ఆటోమేటిక్గా వైబ్రేట్ అవుతుంది. పూజారి శివలింగాన్ని వినాయకుడిని తాకినప్పుడు వినాయకుడు కెమెరా వైపు ఆటోమేటిక్గా తిరుగుతాడు. ఈ వీడియోని చూశాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో తిరుపతి బాలాజీ టెంపుల్లో రికార్డ్ అయింది. ఈ వీడియోలో మీరు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చెమటలు రావడం చూడవచ్చు. ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. చూడండి ఈ వీడియోని. సాధారణంగా చెమటలు ప్రాణం ఉన్నవారికి మాత్రమే పడతాయి, కానీ ఇక్కడ అలా ఎలా జరిగింది? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంటే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ లాస్ట్లో కనపడుతున్న వీడియోని తప్పక చూడండి. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.